ఏంటమ్మా నువ్వు సడన్ గా రోడ్డు మీదకి వచ్చేసావేంటి? నేను బ్రేక్ అయ్యడం లేట్ అయితే ఏం జరిగేదో తెలుసా? ఏం చేయను బాబు, రోడ్డు ఎలా దాటాలో అర్థం కాలేదు. సరే ఇదేగా నీ ప్రాబ్లం, నేను దాటిస్తారా? నీకు చాలా శ్రమిస్తున్నాను బాబు. ఏం పర్వాలేదు చూడమ్మా, ఇంత ట్రాఫిక్ లో రోడ్డు క్రాస్ చేయడం కష్టం కదా, ఎవరైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది. దిక్కు లేని దాన్ని, నాకు తోడు ఎవరొస్తారు బాబు? పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను. నాకు ఇల్లు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథను బాబు. నువ్వేం బాధపడకు, అందరూ ఉన్న అనాథల్లాగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, రోడ్డు దాటడానికి ఇంత కష్టపడుతున్నావే, మరి జీవితాన్ని ఎలా దాటావు? ఆ దేవుడే చెప్పాలి. దేవుడు దాకా ఎందుకు, నేనే చెప్తాను. మీలాంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండటానికి మదర్ తెరిసే ఆశ్రయం ఉంది, అందులో చేరావంటే ఏ లోటు లేకుండా వాళ్ళే నేను జాగ్రత్తగా చూసుకుంటారు. నిజమే బాబు, ఆ ఆశ్రమం ఎక్కడుందో ఏమిటో, నన్ను ఎవరు చేర్పిస్తారు అక్కడ? ఇన్ని చెప్పిన వాడిని నేను చేర్చలేనా? పదండి దగ్గర నేనే జాయిన్ చేస్తాను. ఆ పని చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏంట్రా వీడు ఇంత లేటు, త్వరగారా, నేను వెయిట్ చేస్తున్నా. ఓ మై గాడ్, దూకేయండి దూకండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు? ఎప్పుడైతే చచ్చిపోవాలని డిసైడ్ చేసుకున్నారో ఒక్క సెకండ్ ఆలోచించినా డెసిషన్ మారిపోతుంది. దూకేయండి. కానీ ఒక్క విషయం, అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం విరుగుతాయి, కానీ ప్రాణాలు పో. అదిగో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి. నీకేది బెస్ట్, కాళ్ళు విరగటవా ప్రాణాలు పోవడమా? నేను ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు ఎదుటాలుగా ఉందా? లేదు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చేనా కాపాడాలి, చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి. మాకు బతకాలనే ఉంది, మరి చావు ప్రయత్నాలు అనే దేనికి? మేమిద్దరం ప్రేమించుకున్నాం, అది చూస్తేనే తెలుస్తుంది. మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మగాడివి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ముందు అమ్మాయిని ప్రేమించి వెనకాల తిరుగుంటావు, అయినా వేం ధైర్యంగా చెప్పేసి ఉంటావు. నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చావు, ఇదేనా? నిన్ను ప్రేమించినందుకు నువ్వు అమ్మాయికి ఇచ్చే చావు కనుక? మరేం చేయాలి, ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలి? ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దదిగా కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటే లేదా, బతకడానికి దారే లేదా? నిజమైన ప్రేమతో నువ్వు కూలి పని చేసి గంజి నీళ్లు పోసిన అమ్మాయి సంతోషంగా బతుకుతుంది. ఆ అమ్మాయితో కలిసి ఎలా బతకాలని ఆలోచించకుండా ఇలా చావడానికి తీసుకొస్తావా? నీలాంటి వాడికి ప్రేమ అవసరమా? వెల్డన్ వెల్డన్. చూడు మిస్టర్, ఆడపిల్ల అయినా మగవాడు ఎలా ఉండాలో మగవాళ్ళే సిగ్గుపడేంత అందంగా చెప్పింది. ఆమె చెప్పిందంత విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు, నేనే ఇద్దరిని తోసేస్తాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. నీకేం అర్థం కాదు, అర్థమయ్యేలా నేను చెప్తాను. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, నాకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది, దాంట్లో జాబ్ ఇస్తాను, ఓకేనా? మీరింత ఇదిగా చెప్పాక కాదని ఎలా అంటాం సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు కాదు, ఆవిడికి చెప్పు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారని ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది, ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళని కాపాడారు. మీ స్టైల్ నాకు బాగా నచ్చింది. అలాగే మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది, వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గర నుండి చేశారనుకోండి, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, మీరు హ్యాపీ, ఏమంటారు? హలో, ఎవరు చెప్పుకొచ్చుదా? అక్క ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను, రొటీన్ లైఫ్, రొటీన్ జాబ్, రొటీన్ డోర్. ఏంటే చాలా అప్సెట్ అయినట్టున్నా? ఇంకా సెట్ కాక. ఏం సెట్ కాలేదు? లవ్ సెట్ కాలేదు. ఓ మంచి కుందే లాంటి కుర్రాడు దొరికాడు, వాడిని ఇప్పుడిప్పుడే లైన్ లో పెడుతున్నాను. వాడింకా లవ్ ట్రాక్ ఎక్కలేదు. నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా? మంకీ ఏంటి, డాంకీ. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి. అవును, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా? బాయ్ ఫ్రెండ్ లేడు, బోడిగుండు లేదు. ఓ అక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? తప్పేంటి, నీకు జడేసుకోవడం, జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను. ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకెవరు ట్రైనింగ్ ఇస్తారు? చూడు, మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు. ఏంటి, నోరు తెరిస్తే బూతులు. బూతులు కాదే, నీతులు. ఇంకో నీతి చెప్పనా? వద్దు 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 బాబాయ్, నువ్వేం చెప్పదు. ఎవరు అక్కయ్య? అవునాన్న, దాని నీతులు వెళ్ళక చస్తున్నా. అక్క నీ కాక ఇంకెవరు చెప్పిందే నీతులు? అవేవో మీరే వినండి. హలో, చెప్పి నీతులు చాలు, నాన్నగారు వచ్చారు, నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా, బాయ్. అమ్మా దివ్య. నాన్న ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం అమ్మా, నువ్వెలా ఉన్నావు? గుడ్ నిన్ననే నీ లెటర్ మనీ ఆర్డర్ వచ్చాయి, ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు? నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటే నాన్న. సరే గానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ వర్క్ హెవీగా ఉంది, నేను చూసుకుని వస్తాను. వర్క్ సంగతి తర్వాత,
ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. హలో అక్క, ఎలా ఉన్నావు? నా సంగతి సరేరా, నీ చదువు ఎలా ఉంది? చదువు ఎప్పుడు ఉండేదే గాని నువ్వు వచ్చినప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా. అరే శ్రీకాంత్, నీకు ఇంకా క్రికెట్ మానే పోలేరా? ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్క. మీరు ఆ ప్రేమికులు కలిపారు, నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను. వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారా? నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు. ఎవడి సెల్ పెట్టుకోండి. ఎవండి హాస్పిటల్ ఫోన్ చేయండి. దేనికి అంటారంటండి? అంబులెన్స్ కోసం. నేను కొట్టే కొట్టుడికి వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, ఆ పాప మనం చుట్టుకుంటుంది. మనుషులే కదండి, మీరు కొట్టని చెప్తాను. అదే ఫోన్ అండి. గురుడికి చాలా టాలెంట్ ఉంది. ఏమండి పాపం, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు, నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసేస్తాను. ఉంటానండి. ఎవరి బక్ర గారు? నేను సూర్యపాదర్ని. ఏంటి నమ్మకం లేదా? వచ్చి మావిని అడుగు. సారీలు తర్వాత, సూర్య ఇంట్లో లేడు, వచ్చిన తర్వాత చెప్తాను. ఫోన్ పెట్టాయి. ఏమే అన్నం పెట్టు. ఏమిటండి కొత్త అలవాటు? కొత్త అలవాటు ఏంటి? రోజు తినేది అన్నమే కదా. మీ కొడుకు రాకుండా మీరు భోజనం చేయరు కదండి. వీడోడు ఏ రోజు భోజనానికి టైంకి రాడు. ఓకే. హలో, ఈజిప్ట్ 9848132281. మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు, మళ్ళీ అడుగుతారే? కోపడకమ్మా, అక్కడ సూర్య ఉన్నారా? మీరు? నేను సూర్య ఫాదర్ని. డాడీ డాడీ. సూర్య వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు చూడండి గేమ్ ఆడతారు. మీ నాన్నగారు సార్, ఆయన ఇక్కడ లేరు, కొంచెం దూరంగా ఉన్నారు. సెల్ ఫోన్ నెగ్గించి దూరంగా ఉన్నాడా? సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి, వాడికి తెలీదు. అయ్యి మావగారు వింటారు. అంకుల్ ఆయన రాగానే ఏమైనా చెప్పాలా? కడుపు మండిపోతుందని చెప్పు. దేనికి అంకుల్? ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తారా అడగనుకో. భోజనం అది నాతో. సరే అంకుల్, ఎలా అయినా పంపిస్తాను. కడుపు మండిపోతుందని అన్నారు కదా, దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మజ్జిగ తాగింది, కడుపు చల్ల పడిపోతుంది. ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు, వెంటనే వాటిని రమ్మని చెప్పు. షూర్ అంకుల్. ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్. మన వాడి పని ఏమైందండి? ముందు అన్నం పెట్టు. అబ్బాయి కూడా రానివ్వండి. అన్నం పెడతావా లేదా? ఎప్పుడు లేదు. ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు? చూసావా వాడి ఎంతవరకు భోజనం రాలేదు. వాడి మీద ఎందుకు విసుకుంటారు? వాడంటే మీకు ప్రేమ లేదా? వాడంటే నాకు ప్రేమ ఉందే, కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది. ఆపండి ఆ మాటలు. నా కొడుకు అయోధ్య రాముడు. అయోధ్య రాముడు కాదు, అయోగ్య రాముడు. అసలు ఏమైంది మీకు ఇవాళ? ముందు అన్నం తిన్నీ చెప్తా. ఏంటండి ఇది? గోంగూర పచ్చడి. హైడడి ఏంటి ఈ రోజు కొత్త అలవాటు? ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు? తింటం కాదు, మింగుతున్నా. కోపం దిగమింగుతున్నా. తినేది ముద్దలు కదా, కోపం మింగుతున్నాను అంటావేంటి? ఆర్గ్యుమెంట్ లాపో, పడుకోడు పట్టించవే. కూర్చోరా. వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే. ఏంటండి పిచ్చి పిచ్చి మాట్లాడతారు? ఏమైంది మీకు? తిన్నాక చెప్పనా మధ్యలో ఆపి చెప్పనా? ఆపి చెప్పండి, పర్వాలేదు.
ఫోన్ చేస్తే ఎత్తవేంట్రా? ఫోనా? మీరు ఎప్పుడు చేశారు? రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది చూడు. ఓ ఎస్. ఏంట్రా ఫోన్ మిస్ అయిందా? మిస్ దగ్గర నీ ఫోన్ ఉందా? జస్ట్ మినిట్. చూసావా అయోధ్య రావడం అన్నా? మా మావగారు. అది సూర్య వాళ్ళ ఫాదర్. చెప్పండి అంకుల్. అంకుల్ కాదండి, నేను సూర్యని. ఏమిటి విషయం? నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటండి. ఏంటండి మీ ఉద్దేశం? మిసలు మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి? నేను కావాలని ఇవ్వలేదంటారా? కాజేద్దాం ఇవ్వలేదంటారా? చచా, నా ఉద్దేశం అది కాదండి. నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా, పోనీ హెల్ప్ చేస్తారా? హెల్పా? అవునండి, నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే. ఏంటండి నా మీద మీ ఒపీనియన్? ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు.